ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. చూడండి మరి వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం కొరకు ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరము. మరి ప్రతి ఒక్కరు విలియం పిహెచ్పిఎం మా యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి కామెంట్ సెక్షన్లో కూడా మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియచేయండి. ఎంతమంది అయితే మరి ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నారు, ప్రతి ఒక్కరు యూట్యూబ్లో కామెంట్ సెక్షన్ మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియచేయండి. మీ కొరకు ప్రతిరోజు సంఘంలో ప్రార్థనలు జరుగుతాయి కాబట్టి మీరు ఏ ప్రేయర్ రిక్వెస్ట్ ఉందో ప్రతి ఒక్కరు మరి పెడతా ఉన్నారు, వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నామండి. చాలామంది మరి సీరియస్ ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం, మరి ప్రాబ్లమ్స్లో ఉన్నవారు, ఫైనాన్స్ ప్రాబ్లమ్ ఉన్నవారు కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. మరి ఇంకా ఫేస్బుక్ ద్వారా వీక్షించే వారు కూడా యూట్యూబ్లో మీరు కామెంట్ సెక్షన్లో ప్రేయర్ రిక్వెస్ట్ తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాం. మరి వాగ్దానం కొరకు ప్రార్థించుకుందాం. నాతో కలిసి ఏకీపించండి. స్తోత్రం పరిశుద్ధుడ యేసు ప్రభువా, వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఈ వాగ్దానాన్ని బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. విలప వాక్యాలు 2:19 అండి. హల్లెలూయా. నీవు లేచి రేయి మొదటి జామున యెహోవాకు మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయంను కుమ్మరించుము. హల్లెలూయా. మరి ప్రతిరోజు కదండి మనం ఏం చేయాలంట, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టాలంట. హల్లెలూయా. ఎప్పుడు మొరపెట్టాలంట అండి? రేయి మొదటి జామున. చాలామంది ఏం చేస్తారంటే 10 గంటలకి 11 గంటలకి ఇష్టం వచ్చిన టైమింగ్స్కే మొరపెడతా ఉంటారు. నీ సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు రేయి మొదటి జామున ఇవ్వాలంట అండి. హల్లెలూయా. 12 తర్వాత ఎప్పుడైనా మొరపెట్టవచ్చు. 12, 1 o'clock, 2 o'clock, 3 o'clock, 4 o'clock, 5 o'clock, మరి ఈ టైమింగ్స్లో ఎప్పుడైతే ప్రార్థిస్తామో కదండి దేవుని సన్నిధిలో త్వరగా మనకి జవాబు వస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే ప్రశాంతమైన ఉంటుంది కాబట్టి, ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి, అప్పుడు ఎటువంటి సౌండ్స్ కానీ, ఎటువంటి అల్లరి కానీ, ఎటువంటి ఏది డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి ప్రశాంతంగా అందరు పడుకుంటారు కాబట్టి ఈ టైమింగ్స్లలో ఎప్పుడు లేచి చేసినా కూడా త్వరగా మనకి జవాబు వస్తుందండి. హల్లెలూయా. అందుకే దేవుడు మనం నీవు లేచి రేయి మొదటి జామున నాకు మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో ఏం చేయాలంట అండి, నీ సన్నిధిలో కుమ్మరించుము. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మన ప్రతి అంశాలు పెట్టి ప్రార్థిస్తామో, కుమ్మరించాలంట, నీలో బాధ ఉందేమో, వేదన ఉందేమో, సమస్య కొరకు బాధపడుతున్నావేమో, దుఃఖం కొరకు దుఃఖం పడుతున్నావేమో, ఆవేదన చెందుతున్నావేమో, దేని కొరకైతే మీరు ప్రార్థిస్తున్నారో, దేని కొరకైతే వెయిట్ చేస్తున్నారో, ఏ కార్యం కొరకు వెయిట్ చేస్తున్నారో, ఏదైతే మీ జీవితంలో జరుగుతలేదో, మీ కుటుంబంలో ఏదైతే జరుగుతుందో, మీ జీవితంలో దేవుడి గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించబోతుందండి. హల్లెలూయా. కాబట్టి లేచి మనం ఎప్పుడు ప్రార్థించాలంట, రేయి మొదటి జామున ప్రార్థించినప్పుడంట మీ మొర దేవుని సన్నిధికి వెళ్తుందంట. హల్లెలూయా. ఏదైతే మీకు అసాధ్యం అని అనుకుంటున్నారో దేవుడు సాధ్యపరిచే దేవుడు ఈరోజు. హల్లెలూయా. మీరు దేని కొరకైతే వెయిట్ చేస్తూ ఉన్నారో, ఏ సమస్య అయితే పోవట్లేదు అనుకుంటున్నారో, మీరు హృదయానంట నీళ్లు కుమ్మరించినట్లు. హల్లెలూయా. కదండి ఏం చేయాలంట, నీళ్లు కుమ్మరించినట్టు దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించాలంట, మీ కన్నీరు కుమ్మరించాలంట, మీ సమస్యలన్నింటినీ కుమ్మరించాలంట. అప్పుడు దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించబోతుండు. మీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతిలో తట్టు ఎత్తుము కదండి. ఏం చేయాలంట, మీ పసిపిల్లల కొరకు కూడా ప్రార్థించాలంట, మీ పిల్లల కొరకు ప్రార్థించాలంట, అప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని మీకు ఇస్తాడంట అండి. హల్లెలూయా. చాలామంది పిల్లల కొరకు వేదన చెందుతూ ఉంటారు కదండి, గర్భఫలం లేక బాధపడుతూ ఉంటారు, లేకపోతే ఇచ్చిన వారు పిల్లల కొరకు బాధపడుతూ ఉంటారు. ఈరోజు దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించబోతుంది, గొప్ప ఆశ్చర్యం దేవుడు చేయబోతున్నాడు అండి. హల్లెలూయా. దేని కొరకైతే మీరు ప్రార్థిస్తున్నారో ప్రతి సమస్య దేవుని సన్నిధిలో చేరి గొప్ప విజయం ఇవ్వబోతుండు. హల్లెలూయా. మరి దేవుడి వాగ్దానము మీ జీవితంలో మీ కుటుంబంలో నెరవేర్చబడును గాక. ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడ యేసు ప్రభా, ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దీవించి ఆశించి పోషించి సంరక్షించండి యేసు ప్రభా. మీరు సహాయం చేయండి. నేను లేచి ప్రతి ఒక్కటి రేయి మొదటి జామున లేచి ప్రతి ఒక్కరు నేను స్తుతించి గణపరచాలి. వాళ్ళ హృదయాన్ని నీళ్లు కుమ్మరించిన హృదయం నీ సన్నిధిలో కుమ్మరించాలి. ప్రతి అంశము నీ సన్నిధిలో కుమ్మరించాలి. వారికి జవాబునిచ్చే దేవుడు వేసియా. వారి పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాక కూడా మీరు జవాబు దయచండి. ఏ విషయంలో అయితే ప్రార్థిస్తున్నారో, ఏ విషయంలో అయితే మొరపెడుతున్నారో, ప్రతి విషయంలో గొప్ప విజయాన్ని దయచండి యేసు ప్రభా. మరి మీరు కార్యం చేసి అద్భుత మార్చడం జరిగించి వారి జీవితం నీ వాగ్దానం నెరవేర్చి వారికి ఉన్న ప్రతి అవసరాలు తీర్చి నన్ను సహాయం చేయండి యేసు ప్రభా. పరిశుద్ధాత్ముడు యేసయ్యా, ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకున్న ప్రతి కుటుంబాన్ని దర్శించి పోషించి సంరక్షించి దీవించి ఆశించే మ్యారేజ్గా మ్యారేజ్ దయచండి, గర్భఫలం గర్భఫలం దయచండి. భార్య భర్తల సమస్యలతో బాధపడుతున్న వారు వాళ్ళ సమస్య నుంచి విడిపించి శాంతి, సమాధానం, ప్రేమను, ఐక్యత దయచండి యేసయ్యా. నన్ను బిజినెస్లో మంచి లాభాన్ని దయచండి, జాబ్ కొరకు వెయిట్ చేసి మంచి జాబ్ ఉంది దయచండి, ఇంటర్వ్యూకి వెళ్ళిన సక్సెస్ అవును గాక, ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు మంచి ఎగ్జామ్లో పాస్ అవును గాక, ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు రిజల్ట్స్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవును గాక యేసయ్యా. ఇంకా దేని కొరకు ఏ అంశం కొరకైతే ప్రార్థిస్తున్నారు వారు అన్ని అంశాలు తీర్చండి. ఐసీలోను స్వస్థపరచండి, అనారోగ్యంగా బలహీనత కొట్టివేయండి, మంచి ఆరోగ్యమును బలమును శక్తిని అనుగ్రహించి ప్రతి చీకటి శక్తులు అంధకార శక్తుల నుంచి విడిపించమని నచ్చిన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.